मैं स्टार्टिंग से आना, स्टार्टिंग से आना फिर आज मैं రేపు 2019లో బీజేపీ తోటి పొత్తు పోతావు. నీది నిజమా? నీ సంస్కృతి నీకు విధానం ఉందా? నువ్వు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బఫూళ్ళటవా? అరే నీ పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే సర్వే చేసుకుంటే 70% మంది ఫెయిల్ అవుతారని మీ నాయన చెప్తా ఉన్నాడు. 30% మార్కులు కూడా రాలే, పాస్ మార్కులు కావాలని 36 కావాలి. అటువంటి బఫూన్లు నీ పార్టీలో ఉంటే నెత్తి మీద రూపాయి పెడితే ఆటానికి కూడా అమ్ముడు పోనాడు. తెలంగాణ నినాదం పేరు మీద తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపిస్తే ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం కోసం పోరాడి త్యాగాలు చేసినటువంటి పార్టీ, మూడు రంగుల కండువా మెడల్ వేసుకుంటే సమాజంలో గౌరవం దొరికే పార్టీ గురించి బఫున్లని మాట్లాడుతున్నావు బిడ్డ. ఇది కాదు అని చెప్తా ఉన్నాం. నీ నాయనలాగా పూట పూటకు ఒక మాట అబద్ధాలైన నాయకురాలు సోనియా గాంధీ కాదు. ఎలక్షన్ల కంటే ఒక ముందు, ఎలక్షన్లు వచ్చిన్నాడు ఒక మాట, ఇయ్యాలి ఒక మాట. ఇటువంటి పరిస్థితులలో మేము ఒకటే కోరుతా ఉన్నాం, నువ్వు ఏదైతే మాటలు మాట్లాడినావు ఒక కార్యకర్తలు ఉత్సాహం తేవడానికి, పాపం అక్కడ మానకొండ్రుల సర్వేలో 30% వచ్చింది అక్కడ కార్యకర్తల అన్న దగ్గర కొద్దిగా గట్టిగా మాట్లాడాను రిక్వెస్ట్ చేసిరట వేదిక మీద చెప్పారు చాలామంది. ఊగిపోయిండిగా ఏం మాట్లాడుతుంటో స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి తమ్ముడు. అట్లద్దు, ముఖ్యమంత్రి కొడుకుగా బాధ్యతగా వ్యవహారం చేసేటువంటి ప్రయత్నం చేయి. నీ పార్టీని సంస్థాగతంగా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయి. నీ దగ్గర నీ ఇంట్లో నువ్వు ఎమ్మెల్యేగా 2009లో పోటీ చేయాల్సి వచ్చిన్నాడు, పార్లమెంట్ సభ్యుడిగా మీ నాయన మహబూబ్నగర్లో పోటీ చేయాల్సి వచ్చిన్నాడు, మీకు రాజకీయ భిక్ష పెట్టిన సిద్దిపేట సీటు నీకు రానియలే హరీష్ రావు, గాడ గెలవలేకపోయినావు. 2014లో కూడా మీ నాయన మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయాలంటే నీ కోట సిద్దిపేట కాకుండా గజ్వేల్కి పోయినటువంటి పరిస్థితి, నీ ఇంటి తగాదాన్ని సెట్ చేసుకో ముందు. అంతేకాదు ఇలా రేపొద్దున కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ యొక్క దయా దాక్షిణ్యాలతోటి మాజీ కేంద్ర మంత్రి హోదా మీ నాయనకు దక్కిందనే విషయాన్ని మర్చిపోకునే మాట కూడా కోరుతా ఉన్నాం. నేను చెప్తేనో, మీరు చెప్తేనో, ఇంకోరు చెప్తేనో విశ్వాసం లేకపోవచ్చు, కానీ కన్న తండ్రి నువ్వు ఏ తెలంగాణ కోసం పోరాడినని చెప్పుకుంటున్న కేసీఆర్ గారే స్వయంగా శాసన మండలిలో సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ ఏర్పడే సందర్భంగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారి దగ్గర చేతులు కట్టుకొని నిలుచున్న ఫోటోలు వచ్చినాయి. ఇలా మేమేమని అంటున్నామా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నాం కదా, ఏ మెడల్ వంచి తెచ్చినా అని చెప్పుకుంటావో బిడ్డా. నేను తెలంగాణ ఇచ్చిన చెప్పుకునేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంది, కానీ అసందర్భంగా ఏరు దాటిదాకా ఏం వెళ్ళన్నా ఓటు దాటినాక ఏమరా వెళ్ళిగా అని పిలిచేటువంటి సంస్కృతిలో మేము లేం. కేటీఆర్ గారు ఒళ్ళు దగ్గర నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా. ఏంది కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తెలంగాణ బంగాళాఖాతం కనబడుతుండేనా? మేము అడిగి ఉన్నా నిన్ను విలీనం ఎప్పుడన్నా? మీ నాయన 10 సార్ల సెంట్రల్లో కూర్చొని కాంగ్రెస్ ఎంపీలతోటి మీరు తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకోండి, బేషరతుగా తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్లో విలీనం చేస్తామన్న ప్రతిపాదన మీ నాయన శాసన సభ్యుల యొక్క మీ పార్టీ లీడర్ల సమావేశంలో చర్చ చేసి తీసుకున్నాడా లేదా అని అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే ఎంత, కాకపోతే ఎంత? ఒక 5 సంవత్సరాలు అధికారం రాగానే మొత్తం చాలా గొప్ప గొప్ప మాటలు, అసలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పం లేకపోతే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతే
ఇవాళ అమెరికాలో ఏం చేస్తుంటుంది కేటీఆర్, అమెరికాలో ఏం చేస్తుంటుంది కవితమ్మ, ఇవాళ బాగా చిలుక పలుకుల్లాగా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు రాజకీయాల్లో అని చెప్పి కోరుతా ఉన్నాం. మీకు ఒక నీతి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీ పార్టీకి ఒక విధానం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా 2004లో కాంగ్రెస్ భిక్ష 42 సీట్లు పోటీ చేస్తే సగం కంటే తక్కువ గెలిచినటువంటి మీ పార్టీ పొత్తు మేము పెట్టుకున్నావా మీరు పెట్టుకున్నారా?